వెల్కమ్ టు ఎన్ బిజినెస్ హైలైట్స్. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై మన కరెన్సీ రూపాయల్లోనే చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను తాము కూడా అమల్లోకి తెచ్చేందుకు టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. యుక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో ఇండియా వాణిజ్యాన్ని పెంచాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫీషియల్ గెజిట్లో పేర్కొంది. ఫోన్కి చార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పు పట్టింది. ఈ తప్పు చేసినందుకు $2.38 బిలియన్ జరిమానా కూడా విధించింది. ఇక మీదట చార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్ని విక్రయించొద్దని తేల్చి చెప్పింది. ఐఫోన్ 12తో పాటు కొత్త మోడళ్ల సేల్స్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ షాపింగ్ పేజీని తొలగించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ యాడ్ రెవెన్యూని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంస్థ తన స్టాఫ్కి ఇంటర్నల్ మెమోని జారీ చేసిందని సమాచారం. ఈ పరిణామంతో కంపెనీ ప్రాధాన్యతలు మారాయని ఇన్స్టాగ్రామ్ వెల్లడించింది. యూజర్లు మరింత ఈజీగా షాపింగ్ చేసేలా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెబుతోంది. ఫీడ్, స్టోరీస్, రీల్స్ మరియు లైవ్ షాపింగ్, డ్రాప్స్ వంటి ఇన్నోవేషన్స్ ద్వారా సబ్స్క్రైబర్లు వివిధ ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ గ్యాస్ బుకింగ్, డెలివరీ సేవల్లో 2 రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు. అంతరాయం నేపథ్యంలో కస్టమర్లు సిలిండర్ల రీఫిల్లింగ్ కోసం డిస్ట్రిబ్యూటర్ల వద్దకు పోటెత్తుతున్నారు. రెవెన్యూ లోటు గ్రాంట్లో భాగంగా 6వ విడత కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 14 రాష్ట్రాలకు 7,183 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రాలకు 86,201 కోట్ల రూపాయలను పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్గా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా రిలీజ్ చేసిన ఫండ్స్తో కలిపి ఇప్పటి వరకు వచ్చినవి 43,100 కోట్ల రూపాయలకు చేరినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ అండ్ ఎండీ రవి నరైన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. కోలొకేషన్ స్కామ్ కేసు, ఉద్యోగుల ఫోన్ నంబర్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేసిన కేసులో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. రవి నరైన్ 1994 ఏప్రిల్ నుంచి 2013 మార్చి వరకు ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. అనంతరం 2017 జూన్ వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో వైస్ చైర్మన్గా చేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరో మాజీ సీఈఓ అండ్ ఎండీ చిత్ర రామకృష్ణన్ కూడా ఈడీ గతంలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.